ప్రీవియస్ జరిగినయన్నీ మర్చిపోయి మళ్ళీ ఎన్టీఆర్ సపోర్ట్ చేద్దాం అనే ఆలోచన మీకు కలగలేదా? దానికి మీకు చెప్తాం. ఎన్టీఆర్ దిగిపోయినాక ఒక నలుగురు ముస్లింస్ను పంపాడు. నేను ఆలోచన చేశా, ఇంత జరిగినాక జనంలో ఇంత డివిజన్ వచ్చినాక నేనేదో మళ్ళీ గడ్డి తింటానికి ఆయన దగ్గరికి కలిశాడు అని చెప్పాను అనుకుంటారు. నా భావం, మనం చేసిందా జాతి కోసం చేసాం. ఈ జాతి నష్టపోయింది అవతల జాతితో అనే ఓట్లు వేశారు అనే మనం క్రియేట్ చేసాం. బయట చెప్పకపోయినా లోపల ఉద్దేశం అదే, మనవాడు కదా అనే అతన్ని ఒప్పుకున్నాను, మనవాడు కదా అని చేసి ఆ మన అని వీడు డివైడ్ చేసేసారు వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళ స్వార్థ పనులు కావని చెప్పి నేనిద్దరు కలిసి ఉండకూడదు అని చెప్పి కొట్టేశారు. బిగినరు రామోజీ, తర్వాత వెంకయ్యనాయుడు వీళ్ళంతా చేరారు. చంద్రబాబు అంతను, చంద్రబాబు ఎందుకు చేరాడంటే చంద్రబాబు వాడికి పదవి కావాలి, అతనికి ఆ పదవి మీద కాంక్ష ఉండి ఇవన్నీ క్రియేట్ చేశాడు. మేము పదవితో కాంక్ష ఉండి నేను చేయలే పని, ఈ వెడ్జి క్రియేట్ చేసి తోసేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఎదుర్కొన్నాం. ఇది పని అంటే పార్టీ నాది కాబట్టి అది ఉంటుంది కదా, రక్తంలో ఉంటుంది, అది లేదనే అన్న ఉంటుంది రక్తంలో. పైగా మీరు ఇంకెవరు ప్రయత్నం చేయలేదా అది ఒకటి కావటానికి అని చెప్పాను. శంకరాచార్యుడు రాజకీయవాది, రెండవ శంకరాచార్య ఏది మన కంచి ఆయన చనిపోయాడు ఈ మధ్య. ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. నేను నా భార్య స్వామివారి దర్శనం చేసుకుందామని శ్రీశైలం వెళ్ళాం. నాకు ఆయన ఉన్నాడనేది ఏమీ తెలియదు. వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి గెస్ట్ హౌస్కి వచ్చాం. స్వామివారు ఇక్కడే ఉన్నారని కబురు చేశాను. అదేంటి ఇక్కడ ఎందుకు వచ్చాడు నాకు తెలియదు, ఇప్పుడు ఏంటి పండగలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ అని అడిగాను. అయ్యే లేదు, ఎందుకో వచ్చాడు ఆయన ఇక్కడ ఉన్నాడు. సరే నేను వస్తున్నానని చెప్పాను. వెళ్ళి ఆయన ఉన్న గెస్ట్ హౌస్కి పోయి కలిశాను. అందరిని పంపించేసి తలుపులేసి లోపల కూర్చోబెట్టి, ఇప్పుడు అంతా అయిపోయింది, మీ ఇద్దరు కలవకూడదా అంటే అయిపోవటం ఏంటన్నా, రామోజీ లేపేస్తున్నాడు, రామోజీ ఫినిష్డు, అంతా 15 రోజులు 20 రోజులు టైం ఇచ్చాడు, నువ్వు ఆయన ఎందుకు కలవకూడదు, ఆయన ముఖ్యమంత్రి అప్పుడు ఎందుకు కలవకూడదు, ఏమిటి ఇందులో రాష్ట్రం మీద ఇంట్లో పెట్టుకుని ఎందుకు కలవకూడదు. లేదండి, నేను విలేజ్ టెంపర్మెంట్, విలేజ్ నుంచి వచ్చాను, ఒకసారి కట్ అంటే కట్టు, మళ్ళీ నాకు మనస్కరించదు, ఈ పని మీరు చెయ్యొద్దు, దీనివల్ల మీరు చెప్పిన న్యూసే నాకు చాలా షాకింగ్గా ఉంది. అంటే మీకు షాకింగ్గా ఉండొచ్చుకుని జరగబోయేది అది అయిపోతుంది అని చెప్పి చెప్పాడు. మీ ఇద్దరు కలిసేయండి, మీ ఇద్దరు కలిసేసి పోయా, ఇంక మీ ఇద్దరికి అతనే కదా కారణం, మిమ్మల్ని ఇద్దరు డివైడ్ చేసి నాశనం చేసింది, కనుక మీ ఇద్దరు కలిసిపోండి అని అంటబడ్డాడు. ఈ రాత్రి ఉండి వస్తున్నాడు ఆయన అని చెప్పి, ఈ రాత్రి ఉండి వస్తున్నాడు ఆయన, ఇదనే కలిపేస్తారు మరి, అది అసంభవం అండి. నేను ఇప్పుడే రాత్రికే వెళ్ళిపోతున్నాను నా వైపు, నేను అది అసంభవం. రాత్రికో నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు. రామారావు ఎదురుకు వస్తున్నాడు. ఓ ఈ స్వాములారు చెప్పింది కొంత నిజం ఉందిగా ఉన్నాడు అనిపించారు. ఆయన రామారావు చూపించినప్పుడు కొంచెం ఆడావుడు ఉంటుంది కార్లు అయ్యాను, నాకు ఎదురుకు వచ్చాడు. నేను కొండ దిగుతున్నా, ఆయన కొండ ఎక్కు, సరే పోనీ లేమని చెప్పి అది ఆ విధంగా అటెంప్ట్ జరిగింది కలపాలని. అటెంప్ట్ చేసి కమ్మాసే నాశనం చేశారు. కమ్మాసే కలవాలని కోరుకోరు. కమ్మాసే ఎంతసేపటికి విమర్శకిను వీళ్ళు, వీళ్ళు దే ఆర్ నాట్ పాలిటీషియన్స్. పాలిటీషియన్స్ వేరుగా ఉంటారు. సంజీవ్ రెడ్డి, బ్రహ్మాదరెడ్డి కొట్టుకున్నారు, కలవలేదా, కలిశారు కదా. సంజీవ్ రెడ్డిని
బ్రహ్మానందరెడ్డి తోసేసాడు. అయితే వెనుపోటు పొడిచాడా అంటున్నారు వాళ్ళు, అనలేదే. బ్రహ్మానందరెడ్డిని విజయభాస్కర్ రెడ్డి తోసేసాడు దగ్గర రానికన్నా. అతనేగా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరికి ఆడు వెనుపోటు పో అన్నారా, అనలేదే. వీళ్ళే ఇదంతా పరిపక్వత లేని రాజకీయం. ఊరికనే బూతులు తిట్టుకుంటుంటారు. 2 ఎకరాలు ఉంటే చాలు, 2 రూపాయలు జేబులో ఉంటే చాలు, ప్యాస్ట్ చూస్తారు మేధం అనేది పిలుస్తుంటారు. అట్లా రాజకీయంగా వాళ్ళకి పరిణితి చెందారు వాళ్ళు చాలా. మీరు ఎక్కువగా గ్రహాలను నమ్ముతారు సార్? నేను నమ్ముతాను. అదే అప్పుడు రాజయోగం కోసం రాజశేఖర రెడ్డి గారికి ఏదో పూజలు చేయించారంట, నిజమే? అది నాకు తెలియదు, కానీ ఆయన కూడా కొన్ని చేశాడు. నన్ను ఢిల్లీలో అడిగారు రాజశేఖర రెడ్డి గురించి. ఈయన అసలు క్రిస్టియనా, అడాప్టెడ్ క్రిస్టియనా, అదే కన్వర్టెడ్ క్రిస్టియనా? నాకు తెలియదండి. ఆయన క్రిస్టియన్ మత మీటింగులు కట్టి పోతూ ఉంటాడు. మరి వాళ్ళ నాయన క్రిస్టియనే కదా, మరి ఆయన నాయన కొడుకే కదా, ఆయన క్రిస్టియనే అనుకోవాలి. ఆ విధంగా నేను క్రిస్టియన్ అనుకుంటాను, కానీ అసలు క్రిస్టియనా కాదా నాకు తెలియదు అని చెప్పాను. నన్ను అడిగారు అది. కానీ మీరు మీ సైడ్ ఏమి పూజలు కానీ? నా సైడ్ పూజలు చేసుకుంటాను. ఆయన ఆయనకి ఏమి చేయలేదు, చేయించలేదు. ఆయన సైడ్ నేను పూజ చేసినట్టు ఆడు జాతకం తెప్పించుకున్నారని లేదు, ఎప్పుడు లేదు. ఆయన జాతకం లేదు, బట్ ఐ నో వాట్ హ్యాపెండ్. ఇతను నేను చెప్పాను, రాజశేఖర్ను చిన్నాడు అప్పుడు 56 57, నీకు టైం ఉంది, నువ్వు ఆగి తెలంగాణ వాడికి ముఖ్యమంత్రి ఇప్పిద్దాం, రాష్ట్రం ఒకటిగా ఉంటుంది, నువ్వు తర్వాత అవ్వు, ఈ తర్వాత తెలంగాణకి ఇచ్చేస్తే ఈ డివిజన్ రాదు, ఈ పని అవుతుందని నేను చెప్పా. చెప్తే అతను ఈ ముసలి నా కొడుకులు ఈ చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ సావకుండా ఇంకా మనం దుంపదేస్తున్నారని తెచ్చాడు. జయపాల్ రెడ్డి పేరేంది, విజయభాస్కర్ రెడ్డిని నన్ను కలిపి సెంట్రల్ హాల్లో, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తెచ్చాడు. కరెక్ట్గా ఏదో బిజు వాగుడు వాగుతూ ఉంటాడు సార్ కోనే, చెప్పిందా మంచి సలహా వినలా, దాని మూలానే అతను ఎగిరిపోయాడు కదా. అది ఈవెంట్స్ అనేవి నాకు తెలుస్తుంది, ఎట్ట జరిగింది, ఎందుకు జరిగింది, ఆయనే సీక్రెట్స్ అనుకోండి.